కొండపాక రుద్రేశ్వరాలయంలో వార్షిక శివరాత్రి బ్రహ్మోత్సవాలు 17, 18, 19 శుక్ర శని ఆదివారాల్లో అత్యద్భుతంగా జరుగుతున్న ఈ వార్షిక శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఆస్తిక మహాశయులందరూ అధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాము. 17వ తేదీ ఉదయం శ్రీ 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 గురుమదనానంద సరస్వతి పీఠాధీశ్వరులు పరమహంస పరివ్రాజకులు శ్రీ మాధవానంద సరస్వతి స్వామివారిచే జ్యోతి ప్రకాశనంతో ఈ 3 రోజుల వార్షిక బ్రహ్మోత్సవాలు ఆరంభమవుతున్నాయి. అదే రోజు మహన్యాసపూర్వక శతరుద్రాభిషేకం, సాయంత్రం ప్రత్యేక సంగీత విభావరి ఉంటాయి. ఇక మహాశివరాత్రి 18వ తేదీ ఉదయం నుంచి ఆ రుద్రేశ్వరుడికి గర్భాలయంలో 25 మంది వేద పండితులచే సంతత ధారగా 24 గంటల పాటు రుద్రాభిషేక కార్యక్రమం జరుగుతుంది. నమక చమకాలతో బ్రాహ్మణోత్తములు రుద్రేశ్వరుణ్ణి 18వ తేదీ ఉదయం నుంచి 19వ తేదీ ఉదయం దాకా నిరంతరాయంగా అభిషేకం చేస్తూనే ఉంటారు. మహాశివరాత్రి సందర్భంగా సాయంత్రం మహాలింగార్చన, ఆ తర్వాత సహస్ర దీపాలంకరణ సేవ, రాత్రి లింగోద్భవ కాలంలో మహాభిషేకం, అంతకుముందు పార్వతీ పరమేశ్వరులకు ప్రత్యేకంగా కళ్యాణ మహోత్సవం, మరుసటి రోజు శివరాత్రి తెల్లవారి ఉదయం సంతతధార రుద్రాభిషేకం పూర్తి కాగానే రుద్రహవనం, ప్రత్యేక అభిషేకం, అలంకరణ ఉంటాయి. 9 గంటల నుంచి మన రుద్రేశ్వరాలయం వెనక భాగాన ప్రత్యేక సహస్ర ఘటాభిషేక మంటపంలో సహస్ర ఘటాభిషేక మహోత్సవం వైభవంగా జరుగుతుంది. మనమంతా ఒక్కొక్కరం ఒక్కొక్క ఘటం చేత ఆ రుద్రేశ్వరుని ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామివారికి అభిషేకం చేద్దాం. ఆ తర్వాత 3 రోజుల వార్షిక శివరాత్రి బ్రహ్మోత్సవాల పరిసమాప్తిగా 3 రోజుల రుద్రహవనం అనంతరం ప్రత్యేక పూర్ణాహుతి కార్యక్రమం, రుద్రేశ్వరుడికి విశేష అలంకరణ, మంగళ నీరాజనం, అటు తర్వాత అన్నప్రసాద వితరణ. దీనితో 3 రోజుల వార్షిక శివరాత్రి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తి కాబోతున్నాయి. కొండపాక రుద్రేశ్వరాలయంలో ఈ మహిమాన్విత క్షేత్రంలో 17, 18, 19 3 రోజుల పాటు వైభవోపేతంగా జరుగుతున్న వార్షిక శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో అత్యధిక సంఖ్యలో ఆస్తిక మహాశయులు పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఓం నమ శివ.